ప్రకాశం జిల్లా దొనకొండలోని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతిని పురస్కరించుకొని దళిత సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ ఆసియా సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు డాక్టర్ సాతులూరి పుల్లారావు, కొమ్మతోటి సుబ్బారావు, జయరాజ్, సత్యానందం, రాజు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ దినము దళితులకు, బడుగు బహుజనులందరికీ, బలహీన వర్గాలందరికీ రాజ్యాంగం తరపున ఎంతో మేళ్ళు చేసిన మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 64వ వర్ధంతి జరుపుకోవడానికి భగవంతుడు మనకిచ్చిన ఈ గొప్ప కృపను బట్టి ఆయనకు ముందు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆనాడు రాజ్యాంగం నిర్మాతగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ని, ఆనాటి రాజకీయ నాయకులందరూ ఆయనను ఒక్కనే రాజ్యంగా రాయటానికి ఏర్పరిచిన సందర్భం, ఎందుకంటే ఆయన ఎంతో మేధావి, అమెరికాలో పట్టభద్రులైన ఆ కాలంలో గొప్ప చదువు చదివిన గొప్ప లాయర్ కనుక అటువంటి లాయర్కి రాజ్యాంగం రాయమని ఇచ్చిన అంబేద్కర్ గారు, ఆ రోజే ఆ అంబేద్కర్ గారు దళితుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం, అట్టడుగులో ఉన్న ప్రజల కోసం మన భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలి, సమానంగా జీవించాలి, సమానంగా మెలగాలనే ఆశయంతో ఆనాడు భారత రాజ్యాంగాన్ని నిర్మిస్తూ